కరీంనగర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి దొంగతనం చేసిన నిందితుణ్ణి కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వాంటౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ నరేందర్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన పైడిపల్లి ప్రసాద్ అనే నిందితుడు మధ్యమత్తులో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి ల్యాప్టాప్, రెండు పెన్ డ్రైవ్లను ఎత్తుకెళ్లడని చెప్పారు. సీసీఎస్ వాంటౌన్ పోలీసుల సహకారంతో నిందితుణ్ణి పట్టుకొని సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మద్యం మత్తులో ఉండగా క్యాంప్ కార్యాలయంలో డోర్ తీసి ఉండడంతో ఛాంబర్లోని ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ను ఎత్తుకెళ్లాడని చెప్పారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుణ్ణి గుర్తించి దాచి ఉంచిన ప్రదేశం నుంచి రికవరీ చేశామని తెలిపారు. ఇతనిపై విజయవాడలో పలు దొంగతనం కేసులున్నాయని, ఊర్లో నుంచి వెళ్లగొట్టినట్టుగా తెలిసిందన్నారు. రోడ్డుపై జీవనం కొనసాగిస్తూ దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. కలెక్టర్ ఆఫీస్ అనే విషయం కూడా అతనికి తెలియదని చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీ నరేందర్తో పాటు వాంటౌన్ సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం దానికి సంబంధించిన పగిడిపల్లి ప్రసాద్, ఇతను సన్నాపు మల్లేశ్వరరావు, ఇతను విలేజ్ ఉప్పలపాడు గ్రామం మండల్ కంకిపాడ కృష్ణా జిల్లా వ్యక్తి. ఇతను ఇతన్ని ఈరోజు ఉదయం సీఐ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి అతను దొంగలించిన ల్యాప్టాప్ని కూడా మన కలెక్టర్ గారి బంగ్లాలో దొంగలించిన ల్యాప్టాప్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో అతను ఆ రోజు రాత్రి బాగా మద్యం సేవించి అది అసలు ఎవరు ఏమి తేకుండా ఈ బ్యాక్ సైడ్ నుంచి ఉన్న గోడ, అంటే మనకి చిన్న రాళ్ళలాగా పెట్టుకొని దూకి ఆ వెనక నుంచి వెళ్ళి సారు ఛాంబర్లో ఉన్న అక్కడ అర్ధరాత్రి కావటం వల్ల ఆ డోర్ తీసి ఉండటం వల్ల లోపలికి వెళ్ళి కెమెరా దాంట్లో ఉన్న ల్యాప్టాప్ని దొంగలించుకొని మళ్ళీ సేమ్ రూట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అది ఒక దగ్గర అతను దాచి ఉంచినాడు. మళ్ళీ పోలీసు వారు ఎట్లాగో వెతుకుతారని చెప్పి ఆ రోజు నుంచి మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు ఉదయం ల్యాప్టాప్ తీసుకోవటానికి రాగా మనం అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది.